నల్గొండ పట్టణంలో రోడ్డు వెడల్పులో ఇండ్లు దుకాణాలు కోల్పోతున్న వారికి భూ నిర్వాసితుల చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ప్రత్యామ్నాయ భూమి ఉపాధి కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు వెడల్పులో భాగంగా నల్గొండ పట్టణంలో మర్రిగూడ బైపాస్ నుండి వయా గొల్లగూడ నుండి కలెక్టరేట్ వరకు డీఓ ఆఫీస్ నుండి దుప్పలపల్లి రైల్వే బ్రిడ్జ్ వరకు పానగల్ నుండి ఎస్ఎల్బిసి వరకు చేస్తున్న రోడ్డు వెడల్పులలో రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఇండ్లు పేద మధ్యతరగతి ప్రజలు కోల్పోతున్నారని అన్నారు 1987 నల్గొండ పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రకారం బస్ స్టాండ్ నుండి హైదరాబాద్ రోడ్డు వరకు డీఓ ఆఫీస్ నుండి పానగల్ నుండి ఎస్ఎల్బిసి వరకు 80 ఫీట్ల రోడ్డుగా బస్ స్టాండ్ నుండి పెద్దబండ సెంటర్ వరకు 50 ఫీట్ల రోడ్డుగా ఉన్నవి 80% మంది దుకాణాలు కిరాయికి తీసుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారే ఉన్నారని ఈ కారణంగా దుకాణ యజమానులు కిరాయి వారిని ఖాళీ చేయించడం వలన పేద మధ్యతరగతి వారు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం కాంగ్రెస్ నిర్వాసితులు అల్గుబెల్లి వేణుగోపాల్ రెడ్డి కుంభం కృష్ణారెడ్డి జూలకంటి శ్రీనివాస్ సమ్మత్ గాదె నరసింహ సైదిరెడ్డి పిన్నపరెడ్డి మసూదన్ రెడ్డి బోయపల్లి చంద్రమ్మ శ్రీను రాములు చంద్రయ్య విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు